చెప్పండి బాబా, మీ పేరేం పేరండి? తాతబ్బ అండి. ఇక్కడ ఎక్కువ తాడిని పడగొట్టారు కదా, కారణం ఏం చెప్తుంది గవర్నమెంట్? కారణం ఏం చెప్తుందండి, ఇళ్ళ తలాలకి కొన్నారు, ఇళ్ళ తలాలకి ఇస్తాం, మీ అందరికీ ఇళ్ళ తలాలు ఇవ్వడానికి మేము ఇది కొన్నాం అన్నారు. ఎంతమంది నష్టపోయారు దీనివల్ల? ఎంతమంది నష్టపోయారు అంటే ఇంక మరి చాలు గీసిన వాళ్ళు, మాకే నట్టు ఉన్నవాళ్ళు, మరి వ్యవసాయం చేసిన వాళ్ళు అడగలను ఉన్నాయి మనకు తెలియదు. మీ ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఓవరాల్గా దీని మీద ఆధారపడి పనిచేసేటువంటి కుటుంబం? ఆధారపడి పనిచేసేవాళ్ళు 100 పైన ఉంటారండి, 100 నూట 10 దాకా దీని మీద బతికేవాళ్ళు మేము ఓకే ఉంటాయండి. ఓకే, ప్రధానంగా మీరు గవర్నమెంట్ని ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు అంటే, మీకు ఏ విధంగా నష్టపరిహారం కానీ ఏ విధమైన న్యాయం కోరుకుంటున్నారు? అయితే గవర్నమెంట్ మరి తాళి గీసుకోవడం కాబట్టి మమ్మల్ని ఏమైనా సాయం చేస్తే మాకు ఏదో సహకారం చేయాలి అంతేండి. అయితే భూమి గల్ల వల్లే గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చేసారు, ఇచ్చేసారు గవర్నమెంట్ వాళ్ళు ఇలా చేసుకున్నారు. అవునండి, కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ తప్పు పట్టడానికి లేదంటారు. కాకపోతే మీ ఉపాధి కల్పించడానికి మా గురించి మా భవిష్యత్తు ఏది చేయాలి తప్ప కానీ మేము చెప్పలేమండి దాని గురించి. అయితే అంతేండి, మీరు దీని మీద ఆధారపడి బతుకుతున్నారా లేదంటే వేరేది? ఇంకేది వేరేది మాకేం బతుకులేదు, ఈ తాళి గీసుకోవడం బతకడం తాడైన షర్ట్ అని గీసుకుని బతకడం. మీరు ఇప్పుడు ఉపాధి కోల్పోయింది కదా, మీరు గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకోవడం దయండి, ఇక ఏమి ఇచ్చినా అదండి, ఇంత అంతైనా మేము అనలేదండి. ఇంకేమీ అనలేదండి మాకు. ఇది పడగొట్టేటప్పుడు ఆపడం అటువంటి చర్యలు ఆపడ చర్యలు కూడా లేదండి, అవ్వలేదండి, లేదండి. ప్రయత్నం చేశారా? మేము ఎవరిని ఆపమని కూడా మేము ప్రయత్నం చేయలేదండి. భూమి రైతులు ఇచ్చేసారు, వాళ్ళు తీసేసారు ఎంతండి. అంటే ఒక 400 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయంట? ఉంటాయండి. ఓకే అండి, ఎన్ని తాళ్ళు మినిమం ఇక్కడ పడగొట్టిన తాళ్ళు ఎన్ని ఉంటాయండి? 1500 అంత ఉంటాయండి. ఈ తాడి చెట్లు అనేవి అండి, ఏ చెట్లు 300 ఉంటుందండి. ఓకే, మామూలు బుచ్చుతాళ్ళు అయితే 400 500. ఓకే, ఇప్పుడు ఇవన్నీ పడగొట్టారు కదా, మీ జీవనాధారం ఎటు, గవర్నమెంట్ ఏమని సమాధానం చెప్తుంది దీనికి? పడగొట్టే ముందు మీకు ఏమన్నా చెప్పారా? మాకు చెప్పలేదండి, మాకు ఇట్టి పరిస్థితులు ఏమి చెప్పలేదండి. ఒకనాడు పొగలు వచ్చేయండి, అడ్లిని తోచుకుంటూ వచ్చేసేయండి, ఇలా కాడికి 3 రోజులు వచ్చేయండి. ఎవరన్నా అడిగారా ఏంటి ఇలా చేస్తున్నారు, మరి మేము ఎలా బతకాలని? ఎవరిని ఏం అనలేదండి, ఎవరిని ఏం అనలేదండి. మరి ఎలా మీ పరిస్థితి ఎలా ఏమనుకుంటున్నారు మీరు ఇప్పుడు? మీకు జీవనాధారం అంటే ఈ గీత కార్మికులు అందరూ కూడా దీని మీద ఆధారపడి ఉంటారు. అది గవర్నమెంట్ ఏదైనా చేస్తుందని అనుకుంటున్నాం అండి. గవర్నమెంట్ దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారా దీన్ని? తీసుకెళ్తానారండి మరి మన వాళ్ళు. సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, ఎలా ఉందంటారు? పరిస్థితులు ఏమన్నా వెళ్ళింది కాదు వెళ్ళి పరిస్థితులు. ఓకే, అయ్యేలా గిజోద్ది అంటారు తాళ్ళు, అయ్యి లాగేస్తా ఉంటారండి. ఓకే, అవి కూడా అవి ఒక్కో తాడు తీసారండి అక్కడ, అవి కూడా లాగేస్తా ఉన్నారండి, తీసేయమంటున్నారు. ఎలా ఉంది మీకు పరిస్థితి, మరి ఇబ్బందికరంగా ఉందా? ఇబ్బందిగా ఉందండి. మరి ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు బాబాయ్? ఎంతో కొంత నష్టపరిహారం ఇప్పితే బాగుంటుందండి. నష్టపరిహారం అయితే ఖచ్చితంగా మీకు అందాలని అనుకుంటున్నాం. అందాలని అనుకుంటున్నాం అండి. ఓకే, ఇంకా ఈ పడగొడేసింది మనకి నిలబెట్టిన ఎవరు రావు కదండి, ఇంకా ఏం పని చేయవు. ఇంకా నష్టపరిహారం ఎంత ఇస్తే మన పోషకాలు వెళ్తుంది.